దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. 365 అనుదిన ధ్యానములలో ఈ దినము ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, దిగులు పడకుడి, కలవరపడకుడి, చింతించకుడి అని చెప్పేసి ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మనం ప్రభు యొక్క వాక్యమును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనం ధైర్యపరచబడదాము. అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు సాగిపోవాలని ప్రభు తన యొక్క మాటను తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, ఈ సమయంలో మనం కొన్ని వాక్య భాగాలను చదువుకునే ముందు, మనం ధ్యానించే ముందు ప్రభు మాట ఏమి సెలవిస్తున్నాడు. తన ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వారిని దృష్టించుచున్నాడు, వారిపైన ఇష్టము కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రేమించుచున్నాడు కాబట్టి తన ప్రజలు కలవరానికి గురి కాకుండా, ఒత్తిడికి గురి కాకుండా, చింతించకుండా, కలవరపడకుండా ఆయన తన మాటను తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట శక్తివంతమైనది, ఆయన మాట బలమైనది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం అందరము ఆయన మాట యొక్క శక్తిని చూద్దాం. మనము కీర్తన గ్రంథము 29వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, ఇక్కడ 29:4 యెహోవా స్వరము బలమైనది. అది బలమైన స్వరం. హల్లెలూయా. యెహోవా స్వరము ప్రభావము కలిగి, ఆయన ప్రభావం కలిగిన స్వరం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. హల్లెలూయా. 7వ వచనం, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయించునది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేలను ఈనజేయును. దేవునికి మహిమ కలుగును. అలాంటి స్వరం అండి, శక్తి కలిగినటువంటి ఆ స్వరమై ఉంటున్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే విస్తార జల ప్రవాహముల కంఠ స్వరము వలె ఉన్నది ఆయన స్వరం. హల్లెలూయా. విస్తార జల ప్రవాహములు ఎలా పొంగుతాయో అలాగూ ఆయన కంఠస్వరం ఉన్నదని మనము గమనించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాంటి స్వరమును కలిగి ఉన్నటువంటి ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఆది కాండ 1వ అధ్యాయంలో ఆయన కేవలం నోటి మాట ద్వారా కలుగును గాక, ఇట్ విల్ బి డన్ అనగానే అయిపోయింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాంటి మాట కోసము మనము ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, ఈ సమయంలో ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు తన వాగ్దానము ద్వారా, తన వాక్యము ద్వారా. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, Job 4:6, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చూడండి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలండి. నువ్వు దేవుని ఎడల ఎలా ఉన్నావో ఎవరో చెప్పుడు అవసరం లేదు, ఎవరో మెచ్చుకునడు అవసరం లేదు. కానీ నీ భక్తి ఏంటిదో నీకు తెలుసు. నువ్వు దేవుని ఎదుట ఎలా ఉన్నావు అనేది నీకు స్పష్టంగా నువ్వు ఎరగగలవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎరిగిన నువ్వు ఎలాగున్నావో నీకు తెలుసు. కాబట్టి నీ యొక్క భక్తి, నువ్వు దేవుని ఎదుట ఎలాగున్నావో అని చెప్పేసి ఆ యొక్క భక్తి నీకు ధైర్యము పుట్టించదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ధైర్యం కలిగి ఉండాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అధైర్యపడకూడదని, మనము ధైర్యము చెడిపోకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము భక్తి కలిగి ఉంటున్నాము, కానీ ఆ భక్తిలో మనం ధైర్యం కలిగి ఉండాలి. దేవుని వెంబడిస్తున్నాము, ధైర్యం కలిగి ఉండాలి. ఒక రోజులో కొన్ని కార్యాలు కావాలని మనం అనుకుంటాం. నువ్వు ఒక్కసారి వెళ్ళి అడగగానే అయిపోవాలి, ఇవాళ అయిపోవాలి అని చెప్పేసి అని అంటుంటాం. కానీ అట్లా కాదండి. ప్రభు యొక్క సమయం చాలా ఖచ్చితమైనది. ఆయన తన సమయంలో చేస్తాడు, ఆయన చెయ్యకుండా ఉండడు. ఆయన నీ పట్ల కార్యములు చేయడానికి ఆయన శక్తిమంతుడుగా లేడని అనుకోకూడదు. ఆయన శక్తిమంతుడు, ఆయన బలం కలిగిన వాడు, ఆయన ప్రభావ మహత్యము కలిగిన వాడు. ఆయన నోటి మాట చేత ఇప్పుడు నీకు కనబడుతున్న అన్నిటిని కూడా సృష్టించినటువంటి సర్వశక్తి మంతుడైన దేవుడు. ఆయన యొక్క శక్తి మీద మనము అనుమానము కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాము. ఎందుకు మన నిరీక్షణ కోల్పోవాలి? మనం నిరీక్షణను మనము కోల్పోకూడదు. అందుకని మన భక్తి మనకు ధైర్యం పుట్టించదా. నువ్వు ఎలాంటి భక్తి చేస్తున్నావు? నాటక పూటకు భక్తి అయితే నువ్వు నాటకాల పూటకాలే అయిపోతాడు. అలా కాకుండా కొంతమంది నిజముగా మొర్ర పెడుతున్నారు, నిజముగా దేవుని వెంబడిస్తున్నారు, నిజముగా
దేవుని ఆరాధించి దేవుని మీదనే కంప్లీట్ గా వారు ఆధారపడుతున్నారు. వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనేక మార్లు వాళ్ళు కూడా దేవుని ఒక అడుగుతా ఉంటారు. నన్ను కూడా దేవుని సేవకునిగా నన్ను అనేక మంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు ఇలా ఎందుకు జరుగుతలేదు, నేనేమన్నా తప్పు చేసినానా, నేనేమైనా పాపం చేశానా, నేను ఇంకేమైనా సరిగా ఏమైనా చేయడం లేదా, దేవునికి ఇష్టపూర్వకంగా చేయడం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అది కాదండి, నువ్వు దేవునికి అయిష్టంగా ఉన్నావని, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నావని కాదు, కానీ దేవుని యొక్క సమయము దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు చేయకుండా ఉండడు, కానీ నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలని, మనం విశ్వాసము కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమందికి మనం అనుకుంటాం, కొంతమందికి ఇట్లా ప్రార్థన చేయగానే కార్యాలు అయిపోతూ ఉంటాయి. అవి చిన్న చిన్న పనులు అవి అవుతూ ఉంటాయి, కానీ నీది ఒక పెద్ద పని. ఆ యొక్క పెద్ద పని కావాలంటే దేవుడు కొంత నిరీక్షణతో, ఓర్పుతో, సహనంతో మనం కనిపెట్టుకొని అడగాలి. అడిగినప్పుడు ప్రభు కార్యం తప్పకుండా చేస్తాడు. డిలే ఈజ్ నాట్ ఏ డినయల్. డిలే అవుతుందని నిరాశ పడకూడదు. దేవుడు మొత్తానికి డినయల్ చేయకుండా మాత్రం ఉండడు. కనుక దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి మనం ముందుకు సాగాలని నేను దేవుని యొక్క నామంలో మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యందు మనం అనుమానం కలిగి ఉండకూడదు. మనము మన భక్తి మనకు ధైర్యము పుట్టింపదా. మన యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ నిరీక్షణ కోల్పోకూడదు. నీ నిరీక్షణ మనం కొనసాగించాలి. నిరీక్షణ కలిగి ప్రభువును వెంబడించాలని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే ఇక్కడ యోబు భక్తుడు మనకు ఎంతో గొప్ప ఆదర్శంగా ఉన్నాడు. యోబు భక్తుడు ఆయన మామూలు వ్యక్తి ఏమి కాదండి. ఆయన ఒక రాజు. ఆ రాజు ఎలాంటి వాడో దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, యోబు గ్రంథము 1:1 ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఏమండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనము విసర్జించిన వాడు. ఇలాంటి వాడు కష్టాల పాలవుతున్నాడు. ఏంటి? అన్నీ పోయినాయి. 7 కుమారులు, కుమార్తెలు, అన్ని ఆస్తి ఐశ్వర్యం అన్నీ కూడా పోయినాయి. అన్నీ పోయిన తర్వాత ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండడమే కాదు, భయంకరమైన వ్యాధి, మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆ చిల్లు పెంకు తీసుకొని రాసుకుంటున్నాడట. భార్య వచ్చి అంటున్నాడు, ఇంకేం భక్తి చేస్తావు, నీ దేవుని బాగా తిట్టి సావు అని చెప్పేసి అంటున్నాడు. అన్నప్పుడు యోబు ఎంతగానో గాయపరచబడుతూ ఉన్నాడు. తన స్నేహితుల చేత, భార్య చేత, ఆ సమాజము చేత హింస పొందుతున్నాడు, బాధింపబడుతున్నాడు. సూటిపోటి మాటలు, కత్తిపోటు వంటి మాటల చేత ఆయన బాధపడుతున్నాడు. అయినా కూడా దేవుని ఒక్క మాట అనలేదటండి. దేవుని యందు నిరీక్షణ కోల్పోలేదు. అందుకనే అంటున్నాడు ఇక్కడ 4వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నువ్వు అధైర్య పడవద్దు. నువ్వు ఏదైతే భక్తిని నువ్వు ఇంతకాలం నువ్వు చేసుకుంటూ వచ్చినావు కదా, ఆ భక్తి నీకు నిరీక్షణ పుట్టించదా? ఎందుకు అధైర్యపడుతున్నావు? అధైర్యపడకు. దేవుడు నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా అని చెప్పేసి అంటున్నాడు. మరి ఒక మాట, 7వ వచనం చూడండి, జ్ఞాపకము చేసుకున్నాము. జస్ట్ రిమెంబర్, జ్ఞాపకము చేసుకున్నాము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించేనా? యథార్థ వర్తనలు ఎక్కడైనా నిర్మూలమైరా? యథార్థంగా ప్రవర్తించేవాడు ఎప్పుడైనా నిర్మూలమైనాడా? మీరు బైబిల్ గ్రంథం అంతా చూడండి, లోకంలో చూడండి, పోని లోకంలో చూడండి, యథార్థంగా ఉండేవాడు ఎవడైనా నాశనమైనా? ఎవడు కాలే. అందుకని దేవుడు చెప్తున్నాడు, నీ భక్తి నీకు నిరీక్షణ పుట్టించదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. ధైర్యం కలిగి ఉండాలండి మనం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. కాబట్టి మనం ఏమాత్రము అధైర్య పడకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1వ అధ్యాయం 9వ వచనం చూడండి, 9:10. అని అడగగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తావు కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇక్కడ చూసినట్లయితే దీవెన ఎలాగున్నది, దేవుని యొక్క దీవెన ఎలాగున్నది అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు అతనికి అతని ఇంటి వారికి దేవుడు కాపుదల వేసినాడు. ఒక్కరికే కాదండి, యోబు ఒక్కడు మాత్రమే నీతిమంతుడు యథార్థవంతుడు చెడుతనమును విసర్జించిన వానిగా మనం ఇక్కడ దేవుని చేత సాక్ష్యము చూస్తున్నాం. ఈ సాక్ష్యంతో పాటు ఇక్కడ 10వ వచనంలో చూస్తే నీవు, సాతాను చెప్తున్నాడు, దేవునితో చెప్తున్నాడు సాతాను, అపవాది చెప్తున్నాడు, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును, అంటే 3 types ఆఫ్ ప్రొటెక్షన్, సమస్తమునకు చుట్టూ కంచె వేసేదివి కదా, చుట్టూ కంచె ఉన్నది నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన సమస్తమునకు దేవుడు కంచె వేశాడు. ఆ కంచెలో నుండి అపవాది ఏది కూడా దొంగిలించే అవకాశం లేదు. అందుకని దేవుని యందు మనం భయభక్తులు కలిగి, నిరీక్షణ కలిగి, మనం యథార్థముగా న్యాయముగా చెడుతనము విసర్జించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు, నీకు కలిగిన సమస్తమునకు కూడా ఆ కాపుదల ఉంటుందని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. అలాగే చూడండి, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ దీవెన గురించి ఒక మాట చెప్తాను. ఇక్కడ ఏమన్నాడండి, నీవు అతని చేతి పనిని, చేతి పనిని చాలామంది అంటారు నాకు ఈ ఉద్యోగం నేను అజ్జేస్తా, ఇంకా బాగా ఇన్కమ్ వచ్చేది అజ్జేస్తా, ఇదే వస్తుంది, ఇప్పుడు ఈ సీజన్లో ఇది బాగున్నది, ఆ సీజన్లో అది బాగున్నది, అది చేస్తే ఎవరు బాగా లాభపడతా అంటే ఆ బిజినెస్ చేస్తా అంటే కాదని. అట్లాగా దేవుడు ఏమంటున్నాడు, నీ చేతి పనిని ఆశీర్వదించుతానని సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో కూడా నీవు చేతి, నీ చేతి పనిని నీవు చేయి ప్రయత్నములను దీవిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన చేతి పనులను దీవిస్తాడు. నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, పనులు చేస్తున్నావో, ఆ చేతి పనులను దీవించి రోజు రోజుకు వృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని నీకు చక్కని ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాడు, బోధించి నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. అందుకనే నీకు నీ చేతి పనులను దీవిస్తాడు. నువ్వు ఆ వారి పనులు, వీరి పనులు, వీళ్ళు మంచిగా చేస్తున్నారు, వాళ్ళు మంచిగా చేస్తున్నారని ఇటు కాకుండా అటు కాకుండా ఎటు కాకుండా పోతావు, చివరికి ఎటు కాకుండా పోతావు, పోయి మళ్ళీ దేవుణ్ణే నిందిస్తూ ఉంటావు. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారము మనము చేయాలి. కొంతమంది చిన్నప్పటి నుండే బై బర్త్ చిన్నప్పటి నుండే కొన్ని టాలెంట్స్ కలిగి ఉంటారు. వారు కొన్ని టాలెంట్స్ను, వారికి కొన్ని ప్రొఫెషనలిజం వారికి వస్తూ ఉంటుంది. వారికి చెప్పకానే ఇట్లా ఇమీడియట్గా పట్టేస్తూ ఉంటారు. వారు దాంట్లో బాగా ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు అంటారు. ఆ ఇంట్రెస్ట్ కలిగి ఉన్న సబ్జెక్టులను వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు వారు ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి మనము మన చేతి పనులను జీవించడమే కాదు, దేవుడు మన చుట్టూ కంచె వేస్తున్నాడు. అయితే పాత నిబంధనలో యేసు రక్తపు యొక్క ఆ అవకాశం లేదు, కానీ నూతన నిబంధనలో ఇప్పుడు నీకు, నీ కుటుంబమునకు, నీకు కలిగిన సమస్తమునకు కూడా దేవుడు కంచెను వేసినాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను మీకు తెలియజేస్తాను. దేవుడు యొక్క కంచెను, దేవుడు వేసిన కంచెను ఎవరు కూడా త్రోసివేయలేదు. 2వది వచ్చేసి ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో యోబు కాలంలో చూసినప్పుడు దేవుడే ఆ కంచెను తొలగించినాడు. ఎందుకంటే నువ్వు కంచె వేసినావు కదా, లేకపోతే ఆయన ఏం చేస్తానో చూడు అని చెప్పేసి అంటే సరే వాని ప్రాణమును మాత్రం ముట్టకు, మీతో ఏమైనా చేసుకో అని చెప్పేసి వదిలిపెడతాడు. కానీ ఇక్కడ నూతన నిబంధనకు వచ్చిన తర్వాత యేసు రక్తపు యొక్క కోటను, ఆ యొక్క కంచెను దేవుడు కూడా తీయలేడు. దేవుడు వేయడమే తప్ప దేవుడు ఎప్పుడు తీయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కంచె వేస్తాడు కానీ తీయడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సాతాను నిన్ను టెంప్ట్ చేస్తుంది, నిన్ను రెచ్చగొడుతుంది, నిన్ను రెచ్చగొట్టి నిన్ను అవుట్ సైడ్ నీ సర్కమ్టెన్సెస్లో తిరుగుతూ ఏం చేస్తుందంటే నీవు ఆ రక్తపు కంచెలో, కోటలో, ఆ యొక్క కాపుదలలో ఉన్న నిన్ను నువ్వే ఆ కంచెను చెద్ర కొట్టుకునేలాగున, చెరిపేసుకునేలాగున, పొరపాటు చేసేలాగున, పాపము చేసి ఆ కంచెను బ్రేక్ చేసేలాగున నిన్ను ప్రేరేపిస్తుంది. సేటన్ టెంప్ట్స్ యు, ద టెంప్టర్ లయర్, అబద్ధం చెప్పి నేను ఏం చేస్తుందంటే నిన్ను టెంప్ట్ చేస్తుంది. టెంప్ట్ చేసి ఆ రక్తపు కోటను, ఆ కంచెను చెదిరిపేసుకున్న తర్వాత అది నీలోనికి ప్రవేశించి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. అందుకనే ప్రభు చాలా స్పష్టంగా తెలియజేసినాడు. ఏమంటే అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాదు వచ్చి నిన్ను అబద్ధాలు చేస్తూ ఉంటాయి, నీ మీద అబద్ధాలు వేస్తూ ఉంటాయి.
నువ్వు దొంగ 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 అంటే వాడు దొంగ కాదు, మన దొంగ దొంగ అంటే నన్ను దొంగతనం కదా, దొంగతనం చేస్తాను వాడు దొంగతనం చేస్తాడు. చిన్నపిల్లలు నువ్వు చదువురా, నువ్వు చదువురా, నువ్వు మొద్దురా ముద్ర, ఇంకా నువ్వు మొద్దన్నావు కదా, ఇంకా నేను మొద్దునే, నేను చదువా అంతే, అదైపోతుంది. ఆ నువ్వు ఇట్లా 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 అని కొంతమంది అంటా ఉంటారు, ఇట్లా అంటా ఉంటా అట్లనే అయిపోతూ ఉంటారు. ఎందుకు? వారు చెరిపేసుకుంటారు, వారు అట్లా టెంప్ట్ చేస్తూ ఉంటారు అవుట్ సైడ్. నీవు నీతి మంతుడవు, నీతి మంతురాలవు, నీ నీతిని నీవు చెరిపి వేసుకోకూడదు. అందుకనే నీవు నీకు దేవునికి ఉన్నటువంటి రిలేషన్, ఆ కమ్యూనికేషన్, ఆ యొక్క ఇంటిమసీ ఏదైతున్నదో దాన్ని ఎవరు కూడా చెరిపి వేయకుండా నువ్వు భద్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అపవాది అరుస్తూ ఉంటుంది, అరుస్తే దానికి ఎందుకంటే దొంగ అరుస్తే ఏమన్నా మీరు రెస్పాన్స్ అవుతారా? దొంగ ఎప్పుడు వాడు దొంగ 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 పని దొంగతనం చేయడమే అంతే. వాడు ఎవడు దొరికితే వాళ్ళని దొంగతనం చేయాలని చూస్తూ ఉంటాడు, ఏది పడితే దొంగిలించాలని చూస్తూ ఉంటాడు. అందుకనే యోహాన్ సువార్త 10:10 దొంగ దొంగతనమును నాశనమును హత్యను చేయడానికే వస్తాడు. వాని పనే అది, వానికి ఎందుకు రియాక్ట్ కావడం అవసరం లేదు. ద టెంప్టర్ విల్ టెంప్ట్ యూ ఆల్వేస్. వై యు ఆర్ టెంప్టింగ్? డోంట్ టెంప్ట్, డోంట్ టెంప్ట్, డోంట్ టెంప్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు వచ్చినాడు జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం టెంప్ట్ కాకుండా మనం జీవము సమృద్ధి అయిన జీవముతో నింపబడాలని ప్రభు యొక్క చిత్తం అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ సమయంలో మనము కొన్ని వాక్య భాగాలను చూద్దాం. చూడండి ఇక్కడ యోబు గ్రంథము 13:15 చూడండి. యోబు 13:15 ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. హల్లెలూయా, ఎంత మంచి ఈ చివరి దినాలలో ఇలాంటి స్టేట్మెంట్ కావాలండి. చివరి దినములలో, అంత్య దినములలో అనేక మంది నిన్ను మోసం చేస్తూ ఉంటారు, అనేక మంది నిన్ను భ్రమపరుస్తూ ఉంటారు, అనేక మంది ఇక సంఘం ఎత్తబడిన తర్వాతనైతే ఆ మిగిలిన శ్రమల కాలంలో భయంకరమైన ఇవి కనబడతాయి. ప్రభు సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుచుకుంటాను. ఐ ప్రూవ్ మై సెల్ఫ్, ఐ ఆమ్ రైట్ బిఫోర్ గాడ్. హల్లెలూయా, ఎస్, నీ ధైర్యంతో నువ్వు చెప్పగలగాలి, ఎస్ లార్డ్ నేను ఎలాంటి తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, ఐఎమ్ రైట్ బిఫోర్ గాడ్ అని ధైర్యంగా చెప్పగలిగే భక్తి నీకున్నదా? ఎందుకు భయపడుతున్నావు? అలాంటి భక్తుల తర్వాత ఎందుకు భయపడుతున్నావు? అలాగే చూడండి సామెతల గ్రంథము 3:3 ప్రొవర్బ్స్ 3:26 యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నీకు ఆధారమై ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను కాపాడుతాడు. నువ్వేం కలవరపడద్దు, ఎక్కడ వేసినా ఏమీ కాదు. అగ్నిలో వేసినా, సముద్రంలో వేసినా, జలములలో వేసినా, సింహాల బోనులో వేసినా, కరువులో అయినా, ఎక్కడికి పోయినా కూడా దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు కాబట్టి ఏమాత్రము కలవరపడని అవసరం లేదు. నీ భక్తిని వదిలిపెట్టకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 14:26 చూడండి, సామెతలు 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా? ధైర్యము పుట్టిస్తాడు. అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలుగును. హల్లెలూయా, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలుగును అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. ఎప్పుడు ధైర్యం కలిగి ఉంటాము? మనం దేవుని ఎదుట సరిగా ఉన్నప్పుడు, నీతి మంతులుగా ఉన్నప్పుడు మనము ధైర్యంగా ఉంటాము. అందుకని నీతి మంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కష్టమైన నష్టమైన ఏదైనా ఏమి కాదు, ఐ డోంట్ కేర్ ఎనీథింగ్ అని చెప్పేసి చెప్పగలిగే ధైర్యం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన ప్రభు మనకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. ధైర్యము, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చినాడు. పిరికివారు పరలోక రాజ్యమును ప్రవేశింపలేరని ప్రకటన గ్రంథం 22:2 మనం చూస్తాం. అలాగే మనం చూసినట్లయితే పిరికితనంతో మనం అసలు దేవుని సేవ కానీ దేవుని యొక్క దేవుని అందు విశ్వాసంతో కనుక ముందుకు సాగలేము. కాబట్టి ధైర్యము కలిగి ఉండాలి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఎస్, నువ్వు దేవుని ముందు సరి ఉన్నప్పుడు దేవుడు గగనం చీల్చుకొని నీ ఎదుకు పరిగెత్తుకొని రావాలి. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏమాత్రం కలవరపడకూడదు, కలత పడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, మనమందరము ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక.
హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యోబు గ్రంథము 4:6 మీరు సెలవిచ్చినారు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుని. నీ భక్తి నీకు నిరీక్షణ పుట్టించదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని సెలవిచ్చినావు తండ్రి. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని సెలవిచ్చిన గొప్ప తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము మీ అందు భయభక్తులు కలిగి ధైర్యంగా నిలబడే కృపను దయచేయండి. ఎలాంటి శ్రమ, వేదన, బాధలు ఏది వచ్చినా కూడా మీ కొరకు నిలబడే కృపను మాకు దయచేసి, మీ సహాయమును మాకు దయచేసి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. మంచిది మీ యొక్క ప్రార్థన అవసరతలు, అలాగే మీ యొక్క సాక్ష్యములను కామెంట్లో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినాక మరి యొక్క ఎపిసోడ్ ద్వారా మరి యొక్క దినము మనము ఈ యొక్క 365 దినములు కూడా ఆ యొక్క భయపడకూడని సిరీస్లో మరొక భయపడకూడని మాట ద్వారా బలపరచబడదాము. అంతవరకు దేవుని కృప మీ అందరికీ, మీకు, మీ కుటుంబాలకు, మీకు కలిగిన సమస్తమునకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్.